వెల్కమ్ టు టీవీ తెలుగు రాష్ట్రాల్లో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది ఇళ్ల నుంచి బయటకు వచ్చే మార్గాలు కూడా వరద నీటితో నిండిపోయింది చాలా వరకు నదులు జలాశయాలు నిండు కుండను తలపిస్తోంది కొన్ని ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొరలడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వరంగల్ జిల్లాలోనే అయితే జంపన్న వాగు తీవ్ర స్థాయిలో ప్రవహిస్తోంది ఇంకా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గో గోదావరి నది ఉగ్రరూపాన్ని దాల్చింది జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో అధికారులు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు తాలిపేరు ప్రాజెక్టు ఇరవై ఐదు గేట్లలోని ఇరవై మూడు గేట్లు ఎత్తి ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు అటు కిన్నెరసాని ప్రాజెక్టు పన్నెండు గేట్లను ఎత్తి దాదాపు లక్ష క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు ఎగువ నుంచి వస్తున్న వరదతో పాలేరు రిజర్వాయర్ నిండుకుండలా మారింది సుమారు పదివేల క్యూసెక్ల నీరు కిందకి వెళ్తోంది మున్నేరు ప్రమాదకర స్థాయికి చేరుకుంది సీతారామ ప్రాజెక్ట్ బెల్మౌత్ వద్ద గోదావరి నదికి అడ్డుగా కట్టిన మట్టికట్ట తెగిపోయింది దీంతో ఏజెన్సీలో గ్రామాలకు రవాణా స్తంభించింది మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది ప్రస్తుతం నలభై ఎనిమిది అడుగుల నీటి మట్టాన్ని దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఎగువ ప్రాంతాల్లోని ఇంద్రావతి కాళేశ్వరం నుంచి వరద పోటెత్తడంతో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వేరే చోటికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ఇక ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది మరో నలభై ఎనిమిది గంటల పాటు వర్షాలు తప్పవని హెచ్చరించింది జార్ఖండ్ దక్షిణ ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా స్థిరంగా కొనసాగుతోంది ఇది రాబోయే ఇరవై నాలుగు గంట పశ్చిమ వాయువ దిశగా ప్రయాణించి బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీనికి అనుబంధంగా ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం తూర్పు పశ్చిమ షేర్ జోన్లు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి ఆ ప్రభావంతో ఈ నెల పంతొమ్మిదిన ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తీవ్ర ప్రాంతాల ప్రజలతో పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది